మిత్రమా వనితలు వరం కోరుతున్నారు ఏమంటావ్ పోనీ పాపం ఇచ్చేసేయ్ ఆహా ఇవ్వడానికి వీల్లేదు ఇది మన దగ్గర ఉండాలి ఆహాహాహా పుణ్యమూర్తులు మీరెవరండి కత్తి తీస్తే వీరుడు మనం కవీశ్వరులం తెలిసిందా తెలిసింది ఆడవాళ్లతో గొప్పలు చెప్తూనే మిమ్మల్ని చూస్తే మా ఒళ్ళు మండుతుంది అలాగా అయితే ఆ చెరువులో మునగండి చల్లబడుతుంది మిత్రమా ఆడవాళ్ళతో మనకెందుకు ఇచ్చేసి నా చేతులతో నేనేమను నీ ఇష్టం తీసుకోండి మేకల ఎన్నటికి నీది కాదలదు నేను చివరిసారిగా అడుగుతున్నాను మేకలను ఇస్తారా లేక మరణాన్ని వరిస్తారా మానహీరుడా మరణానికి వెరచి మర్యాద విడిచిపెట్టి దాసోహమనే పిరికి వంశం కాదు విజయభేరిని మ్రోగించిన వీరవంశం కులస్థాన ప్రతిష్టలు అనవసరం మాకు కావాల్సింది మేకల ఈ అంతిమ ఘట్టం వస్తుందనే మా కుమారుడి గాంధార దేశం పంపించాను
భూలోక రంభ దగ్గర ఉన్నంత కాలం నా చిట్టి తల్లికి ఏ విచారం లేదు నా చివరాలతో జాబు వెళ్ళంటే ఆమె తిరిగి రాదు మీ చివరాలతో ఆమెకు జాబేగా అది ఏనాడు చేరింది ఈ పాటికి మేకల వస్తూ ఉండాలి ఏమన్నా మీ సుకుమారి నా మెడలో పూలహారం వేసి ఆ సుందర దృశ్యాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి నీచుడా కలలుగంటున్నావా సేవకులారా వెంటనే ఈ ద్రోహి ఖైదు చేయండి చూస్తారేంటి ఖైదు చేయండి మీ ఆజ్ఞను పాటించడం లేదని ఆశ్చర్యపడుతున్నారా వాళ్ళిప్పుడు మీ సేవకులు కాదు నా చేతిలో కీలు బొమ్మలు దుర్మార్గుడ ఇంత మోసానికి సాహసించావా నిన్ను నేనే దండిస్తాను ఆపదను కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాను నాకా హెచ్చరిక ఏనుగుతో ఎలుక చెలగాటం కొండతో కుండ ఢీకుంటున్నది శాబాస్ కాలకేసి వెయ్యేళ్ళు వర్ధిల్లు నీ పుణ్యాన మేకలే కాదు ఈ విజయపురి సింహాసనమే నా హస్తగతమైంది సేవకులారా ప్రభువుల హత్యావార్త మీ గుండెల్లోనే అంతరించాలి మహారాజు హృదయ రోగంతో మరణించారని ప్రజలను నమ్మించాలి ఈ రహస్యం ఎవరు వెల్లడించినా మీ అందరి తలలు తీస్తాను జాగ్రత్త అలా చూస్తారేరా తిండిపోతున్నారా చేయెత్తి జై కొట్టండిరా విజయపురి మహారాజ వీరకేసరి విశాల హృదయ వీరకేసరి ఈరాధివీర వీరకేసరి విలువిద్యా విశారద వీరకేసరి విజయపురి మహారాజా వీరకేసరి
వీరుడా సుస్వాగతం మహావీరులారా కాంభోదేవరాజు భువనేంద్ర భూపతి జయించారు రేపటి ముహూర్తానికి భువనేంద్రునికి నా కుమార్తె భూలోకరంభకు వివాహం ఆడంబరంగా జరుగుతుంది మంత్రి వేషం వేసుకుని బట్టలకు పూడితేవరా అదే మిమ్మల్ని చూస్తుంటే నా మత్తిడి పోయిందండి నీ మత్తి చేస్తే నాకు లాభమే ఉందిరా ఈ మీసం ఇలా పెట్టుకుని రాజసభలో ఇలా నిలబడితే ఆ రాజకుమార్తె మత్తి చెడి ఆ పూలదండ మన మెళ్ళలో వేసిందే మన ఇరువురు మెళ్ళలోనా నీకు రాజటీవీ ఎక్కడ రా మంత్రి రాజటీవీ బంగై బిడ్డ పాపలే లేరా అయ్యా మీకు పుణ్యం ఉంటుంది నేను దిక్కులే దాన్ని నన్ను కాపాడండి అయ్యా కాపాడతాం కాపాడతాం ముందు మా ముడుపు చెల్లించు మర్యాదకి స్థలం అవసరం ఉంటావా మేము రాజులం కాదు నేను వసంతుణ్ణి వీడు ఉద్దండు అరే మేము రాజులం కాదని చెప్తుంటే అలా రాదు అనుకోబట్టే బ్రతికిపోయామయ్యా అరే వాళ్ళని పిలిచి నిజించి పదమయ్యా పాపం అప్ప పాపం ఉంటామయ్యా అయ్యా ఆపదలు కాపాడారు మీ మేలు మరవలేను నన్ను తీసుకెళ్ళండి అయ్యా నాకెవ్వరు దిక్కు లేరు నాకు మాత్రం ఎవరున్నారు దిక్కు నేను ఉన్నాను కదయ్యా దిక్కు నువ్వున్నావా మళ్ళీ ఆ దొంగలు వస్తారేమో భయంగా ఉందయ్యా నేను వస్తానయ్యా అరే నువ్వెక్కడికి వస్తావమ్మా మేము రాజకుమార్తె స్వయంవరానికి దండ వేయించుకోవడానికి వెళుతున్నాం పొరపాటున దండ నీకు వేసేస్తే ఎట్టిదానివే నా అనురాగం అటువంటిది కాదురమ్మ వేయి తలల అనంతుడైన నా ప్రేమను వర్ణించలేరు మనసిచ్చి మాట్లాడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు నీ మనసు నాదేనా ఆ మాట నా నోటితో చెప్పించాలనా నేను ఒక కోయిల్నైతే ఈ మైమరుపులో మధురగానం చేసుండేదాన్ని రంభ నిన్ను నాకు అర్ధాంగిని చేస్తానని మీ తండ్రి గారు ప్రకటించినప్పుడు నేను పొందిన ఆనందానికి మేరలేదు మన జీవితంలో ఆనందానికి మేరలనే అంతరాయాలు ఎన్నడూ రాకూడదు నా ఆశ కూడా అదే రంభ రంభ చెల్లెలు వస్తారు సంతోషంలో ఆ సంగతే మర్చాను ఆనాడు మల్లెవనంలో నీతో వచ్చిన కొంటి పిల్ల ఆ కొంటి పిల్ల నా ప్రాణ స్నేహితురాలు విజయపురి రాకుమారి మేఖల అయితే మా సుమంతుడు అదృష్టవంతుడే పాపం ఆహర్నిశలు కలవరిస్తున్నాడు అలాగా వారిక్కడ వారి కోసం వారు బయట తపస్సు చేస్తున్నారు మరి వారెక్కడా పోటీలకు రమ్మని కబురు పంపించాను జవాబే లేదు ఆమె తండ్రి గారు హృదయ రోగంతో మరణించారని మాత్రం తెలిసింది వీరకేసరి తానే మహారాజునని పోటీల్లో పాల్గొనడం చూస్తే మేఘల వృత్తాంతం ఊహించడమే కష్టంగా ఉంది విచారపడకు రంభ మన వివాహం కాగానే వెళ్ళి విచారిద్దాం రంభ నా తొలి ప్రేమ కానుక ఈ ముత్యాలమాలని కంఠసీమలో అలంకరించరా ఈ మధురమూర్తిని విడిచి వెళ్ళడానికి మనస్సు అంగీకరించడం లేదు రంభ యువరాజా ఏ మీ చెల్లెలు వస్తారని భయమా మా చెల్లెలు మాత్రమే కాదు
నీ సుమంతుడు రావచ్చు. వస్తాను. నిజంగా భూలోక రంభమేనే. మైకన్ తెలిసాక మరణి వచ్చాను. రాజకుమార్ ఎక్కడ కనిపించడం లేదు మహారాజా. రాకుమారి కనిపించడం లేదా? అవును ప్రభు, తోటలో అందరం కలిసి ఆడుకుంటూనే ఉన్నాము. ఉన్నట్టుండి అదృశ్యమైంది. ఏమిటా అర్థం లేని వాగుడు? లేదు ప్రభు, కెవ్వున ఒక కేక వినపడింది. తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. నమ్మలేకుండా ఉన్నాం. జనవరం అంతా వెతికి చూసారా? చెట్టు చెట్టు పద పద వెతికి చూశాం, ఎక్కడ కనిపించలేదు. ఆశ్చర్యంగా ఉందే. మంత్రి గారు పదండి. నాకై నిర్మించిన ఈ నాగలోకపు నవకాల నెలవున ఇది నాలోకమేనే అబ్బలా. నేనే నాగరాజును. ఏమడిగితివే నంగనాచి, అందాల దొంతి అయిన అన్నుల మేల్బంతి నేల చెట్టురే గారాల కూచి. లేదను నీ వాదు కూడా చెరువు కొలిపేనే. గుబాళించు కమ్మ తెమ్మెరలో గులాబీల పాన్పు మీద అక్కున చేరి ఆదమర్చుటకే నిన్ను పట్టి తెచ్చేనే. ఇప్పుడు తెలిసినటే నా జీవితం నాశనం చేయకు, నన్ను విడిచిపెట్టు. విడిచేనటే విరజాజి, చెంత చేరవే. సురలోకపు సుఖమంతా నీ అరచేత నుంచేనే. నాకు ఆపులేదే, నీకు ప్రాపైన నాపగల వారు లేనే లేరే. ఇది మాయతావని మరచేవటే? ఆ శక్తి నా చేత నుండేనే. నన్ను ఎదుకోవే. మాయామోహిని, ఏలే నవ్వేవే? పరిగెత్తి ప్రయోజనం లేదు. నీ అవినీతి గది చోటు కాదు. నా తావును కూడా నీ నేగరాని చోటున్నదే. అది మాయాతీతుడైన సర్వేశ్వరుని సన్నిధానం. అక్కడ నీ మాయలు సాగవు. సాహసించి ఎగబడితే సర్వనాశనమైపోతావు. అది చూచేనే. కోరి కోరి చావు నోటి దొరకు. గుడు కునుకు లేకుండా ఈ కోవెల్లో ఎన్నాళ్ళు మనేవో చూశాను. మంత్రి గారు, జాడేమైనా తెలిసిందా?
సైనికులు నగరమంతా గాలించారు. యువరాణి వారు ఎక్కడా కనిపించలేదు. నా చిట్టి తల్లి జాడైనా తెలియలేదా? సిగ్గుచేటు మంత్రి గారు, సిగ్గుచేటు. మన గూఢచారులను, సైనికులను దేశ దేశాలకు పంపండి. వెంటనే ఒక ప్రకటన కూడా చేయించండి. భూలోక రంభను వెతికి తెచ్చిన వారు ఎవరైనా సరే వారికి అర్ధరాజ్యం ఇస్తాం. వెళ్ళండి. చిత్తం మహారాజా. మేము వెళ్ళి వస్తాం మహారాజా. దేశమంతా గాలించి వస్తాం. భువనేంద్ర. అవును మహారాజా. రంభాదేవి గారు లేని ఈ రాజప్రసాదంలో భువనేంద్రులు ఉండగలరా? భూలోక రంభ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాం. విచారించకండి. సెలవు మహారాజా. మహారాజాధిరాజ గాంధార మహీపతి ప్రధానీగానికి తెలియపరిచేదేమనగా, మహారాజు గారి ప్రియకుమారి భూలోక రంభాదేవి గారు హఠాత్తుగా అదృశ్యమైనారు. వారిని వెతికి తెచ్చి అప్పగించేవారు ఎవరైనా సరే వారికి ఈ దేశంలో అర్ధభాగం బహుమానంగా ఇవ్వబడు. ఇది మహారాజు గారి ఉత్తరం. వింటున్నా వింటున్నా. ఎంత పని జరిగింది? మనం ఒకవేళ ఆ పోటీలో పాల్గొని భూలోకరంభను సంపాదించుంటే ఇలాగే ఎవడో ఎత్తుకెళ్ళిపోయేవాడు. అప్పుడు మనం ఎంత కష్టపడి వాళ్ళం, ఎంత నష్టపడి వాళ్ళం, మనకి ఎంత దుఃఖం వచ్చి ఉండేది. కనుక మనం ఆ పోటీలోకి వెళ్ళకపోవడమే మంచి పని జరిగింది. అవును సుమా. ఇప్పుడు ఇంకొక దృష్టి, మనం వెతగా 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 ఏ కారణం చేత అయినా మన కర్మ గాలి భూలోక రంభ మనకు దొరికితే తీసుకొచ్చి మహారాజు గారి కాళ్ళ మీద పడవేస్తే ఆయన ఆ భూలోక రంభ వెరసి అర్ధరాజ్యం రెండూ కలిసి మన పాదాల మీద పడవేస్తాడు. అంటే మన పాదాల మీద? నా పాదాల మీద తన్నాయి. అప్పుడు మనం రాజ్యం రాజ్యం ఏలేమన్నమాట. అయితే మంత్రి అన్నమాట. అయితే ఈ పిల్ల సంగతి ఏమిటి? ఈ పిల్ల సంగతి చప్పుడు లేకుండా ఉదుచుకున్నాం. పిల్లలు మూడేసి బాగోసం పట్టిస్తా. ఈ మొఖాలకి పూల క్రమ కావాలి. గమ్మత్తుగా అంటే నిజం అనుకుంటుంది.
కేసి నరంభ మన్నించండి మహారాజా భూలోక రంభ గాంధార దేశం నుండి మాయమైపోయిందిట నరంభ మాయమైందా కంగారు పడకండి మహారాజా సాధ్యమైనంత త్వరలోనే మన వీరులను పంపించి రంభను తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి ఏర్పాటు చేస్తాను మూర్ఖుడా రంభ అంటే ఏమనుకున్నావు నా హంసతూలిక తల్పాన్ని అలంకరించే అందాల రాణి అర్థమైందా అయింది కానీ అధిక ప్రసంగం చాలించు వెంటనే గూఢచారులను పంపించి రంభను రప్పించు ఆడే కన్ని పిల్లలు ఆనందంగా ఆడిపాడే ఈ దేశపు రాజవీధుల్లో ఈనాడు మర్యాద గల ఆడవారు నడివీధిని నడిచేందుకు కూడా వీలు లేకుండా చేశాడు ఆ పాపి వీరకేసరి నా శబదం చెల్లించుకుని వాడి మీద పగ తీర్చుకుందే అవమానితమైన ఈ స్త్రీ హృదయం శాంతించదు అమ్మా మీ ఆవేశాన్ని బయటపడనీయకూడదు మీరిక్కడ ఉండటం కూడా అటు క్షేమం కాదు ఏ క్షణాన ఏ ఆపద వస్తుందో నా పగ సాధించంటే ఈ దేశం విడిచిపెట్టను ఇంట్లోనే తలదాచుకోవాల్సిన గత్యంతరం లేదు యువరాణి మీ సేవకుణ్ణైన నేను మీ క్షేమం కోరి చెబుతున్నాను నెల్లన్న ఈ రూపంలో కంటబడితేనే కదా అపాయం నేను వేసుకోపోయే వేషమే నన్ను కాపాడుతుంది యువరాజా ఈ ముత్యాల మాల చూడండి సుమంత ఇది నా రంభ కానుగ్గా ఇచ్చిన ముత్యాల మాల సందేహమే లేదు అయితే రంభాదేవి గారు ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉండి ఉండాలి రండి చూద్దాం భూలోక రంభ అనుకున్నాను నేను విప్పుదామా ఓ విప్పుదాం ఆ కోడిని మీరు ఇప్పితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీ ఇద్దరు పిలకల్ని ఆ చెట్టుకు ముడేస్తారు ఎవరు కోయోడు ఎవరు కోయోడు కోయోడే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు తొందరగా మీరు చాలా అలసిపోయారు కొంతసేపు ఆ చెట్లు నన్ను విశ్రమించండి లేదు సుమంత నా రంభముఖం చూసే వరకు నాకు శాంతే లేదు అధైర్యపడకండి యువరాజా 14 లోకాల్లో రంభ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాం అదుగో దగ్గరలో ఏదో గ్రామం కనిపిస్తుంది నేను వెళ్ళి మీకు కొంచెం ఆహారం పట్టుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి సరే త్వరగా రా సుమంత బంగారు పావులమా పాల్పలే
చిట్టెల ఏం చేసేనే వలచి రమ్మంటే వదలేవటే ఉండు నీ చతకాన్ని కట్టి తెచ్చి నీ కళ్ళ ముందు కండలు తరిగి ఎండ వేశాను ఉన్నది ఉన్నట్టు చూపే చిన్నారి అద్దమా ఆ చిన్నదాన్ని సెలువుడాడనో తెలియజూపు ఇంత దాపునే కలడా లేవరా లే రూపంలోనైనా నిన్ను నాశనం చేశాను వెళ్ళమంటున్నావా రంభ నీ కోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా చాలు నీ మాయ మాటలతో నన్ను మోసగించలేవు ఇక నీ వేషాలు కట్టిపెట్టు వేషాలా అదేమిటి రంభ మన ఎడబాటు నీ హృదయంలో నాకు స్థానం లేకుండా చేసిందా ఆగు నీ చూడ ఈ రూపంలో వస్తే నమ్ముతాననుకున్నావా రంభ ఏమిటి వెర్రి వెర్రి వంచకుడ అడుగు ముందుకి వేసావా ఈశ్వర పాలాగ్నికి దగ్ధమైపోతావు ఈశ్వరుడికే న్యాయం ఉంటే మన మధ్య ఈ పరీక్షలు ఎందుకు ఆ అగ్నిలో దగ్ధమైపోవడమే మేలు స్వామి రంభ స్వామి రంభ మీరేనా మీరేనా స్వామి అవును రంభ నేనే స్వామి రంభ స్వామి ఇక్కడికి ఎలా వచ్చారు స్వామి ఈ ముద్రకే కారణమై ఉండాలి ఈ ముద్రిక ధరించిన వాడే నన్ను చెరపట్టిన చండాలుడు స్వామి వాడే మీ రూపంలో వచ్చాడనుకుని ఏమేమో అన్నాను నన్ను క్షమించండి పర్వాలేదు రంభ వాడే నిన్ను తెచ్చినవాడని తెలుసుంటే తప్పించుకుని పోనిచ్చేవాడినే కాదు తప్పించుకుపోయాడా భయపడకు రంభ నేనున్నానుగా రంభ Thank you.
तमको दारि चिक्कला मेम नक्कल कोसम उच्चिलेसाम मीरे वच्ची चिक्कुकुंटे मादा तप्पु मीरे चेप्पंडि చెప్తా గానీ ముందుగా తెయ్యతారా బిర్ర బిగిసిన ఒళ్ళు వింకమైన మీసం ఆహాహా ఆడవాళ్ళను సాయాని పిలుస్తున్నారే అవునవును బంధనం పడడానికి ఇదే మొదటిసారి అందుకని మీలాంటి గుడ్డి వాళ్ళకు సాయం చేయటం మాకు ఇదే మొదటిసారి రండి మా సాయమే లేకపోతే లోకమే లేదు నేనే పట్టే ఇలా తలుగ్గా మాట్లాడి తప్పించుకోలేవు నీ వెవరువు ఏం పని మీద వచ్చావు దీనికి తగిన సమాధానం చెప్పాలి లేకపోతే తగిన శాస్తి చేస్తాం ముందు శాస్తి చెప్పండి తర్వాత సమాధానం చెప్తాం అహా అలాగా అయితే మా గుడిసెకి రండి ఆ దండనేదో అక్కడే చెప్తాను ఆ వీరిని తీసుకుపోతాను మీరు ఇక్కడే ఉండి ఆ గుర్రాన్ని కాపలా కాయండి ఏంటలా నిక్కి నిక్కి దుక్కులు చూస్తున్నా దొంగలాగా ఏమ్మా ఈ ఊళ్ళో దొంగల భయం ఎక్కువ అందుకే ఇంటింటా తలుపులు మూస్తున్నాయి అదేం కాదు ఈ ఊళ్ళో వాళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళే కానీ విజయపురి మహారాజు ఒట్టి దుర్మార్గుడు మంచి అందమైన పిల్ల కనపడితే చాలు మాయం చేస్తాడు అదే భయం ఓహో అయినా నీక భయం అక్కర్లేదు అంటే నేను అందంగా లేననా ఇదిగో బాగా కన్నెత్తి చూసి చెప్పు నేను ఎవరో నీకు తెలుసుగా ఆ తెలుస్తానే ఉంది ఒక అడ పిల్లవని అరే ఎరికి ఎంత బాగా చెప్పారు నేను మీకు చెప్పనా చెయ్యేది ఏడు కొండల వాడ వెంకటరమణ శరణ కొండ మీద నాంచారమ్మ నీకు శరణు జయవాడ కనక దుర్గమ్మ నీకు శరణు మాట చెప్పానంటే సూటిగా తగలాలి చెప్పేదేదో చెప్పగా చంపుతున్నాయంటి ఏరుక చెప్పుతుంటే ఎగిరి పాడతారండి బాబులు వేటకొచ్చిన పోతు మీసాలు రెండు వితికేను కొప్పుకై మీసగాడొకడు మీసం అంటే మగడు బాబు కొప్పంటే ఎరుక లేదా చిన్నది అవునవును తర్వాత ఆ కొమ్మ చాలా చక్కంది కదూ చాలా చాలా చక్కనిది పేరే భూలోకరంభ నా స్నేహితుని ప్రియురాలు ఆమెను ఎవరో అపహరించారు ఆ నా చెల్లిని అపహరించారా రంభ ఆనందం అనురాగం వెళ్ళి విరిసే మన భావి జీవితంలో ఇక నుంచి నీవు భార్య నేను భర్త ఇందుకు ఆ సర్వేశ్వరుడే సాక్షి స్వామి రంభ ఈ ఆనందం కోసం ఎన్ని కలలు కన్నాను ఈనాడు మన కలలు ఫలించాయి రంభ ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు స్వామి రంభ బయలుదేరండి ఇదిగో మీ స్నేహితునికి భోజనం వారిని కూడా వెంట పెట్టుకొని తొందరగా వచ్చేసేయండి వస్తానండి ఆ
युवराजा युवराजा ఆలస్యమైంది ఎక్కడికైనా వెళ్ళాడా గుర్రం ఇక్కడే ఉంది ఏమిటి అలా చూస్తావు వాళ్ళని అడిగితే తెలుస్తుందిగా ఏమండి చూడండి మీలో ఎవరైనా భూలోక రంభ భూలోక రంభ అనే అమ్మాయిని ఎవరైనా అబ్బాయి ఎత్తుకొచ్చాడా ఇక్కడికి లేదు లేదా పాళ్ళని ఎందుకు అడగటం ఈ నూతిలో ఉంటుందిగా ఏమిటి పెక్ 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 తప్పలా మా ఇది చూస్తే నీకు అంత ఇదిగా ఉందే విడిచిపెడేమని మిమ్మల్ని ఎవరన్నా దేహ శుద్ధి చేసేంత వరకు మీకే పిచ్చి వదలదు రాజా యువరాజా నల్లన్న పొద్దు కూడా తిరిగింది వెళ్ళిన వారు ఇంకా రాలేదే తప్పకుండా వచ్చేస్తారు భయపడవద్దు నల్లన్న ఎవరో ఇటువైపు వస్తున్నారు ఒరే వాసంతికి అమ్మ అబ్బ జ్ఞాపకం వస్తున్నారా పాపం అమ్మ అబ్బ ఏమిటి ఆ దేవుడే కనబడుతుంటే ఏడి ఎక్కడ ఇక్కడ ఒరే నోరు మీదా మంచి చెడ్డలు ఎక్కడ ఇవో రంభా రంభా అని ఇలా నెత్తి పుట్టుకునే బదులు రామా రామా అని నోరు కొట్టుకుంటే ఆ చిన్నగా రాముడే ప్రత్యక్షమయ్యాడు అవునవును ఆ రాముణ్ణి భూలోరంభ ఎక్కడా అని అడిగితే ఇక్కడేరా సన్యాసి అని మన ముందు పడేసేవాడు నాకు ఈ తిప్పలే ఉండేగా అవునవును మాకు చెట్లు తనులు కూడా ఉండేగా రామ రంభ అదిగో రా భూలోకి రంభ రంభ భూలోకి రంభ ఆవిడ భూలోకి రమ్మంటావేటి ముసుకేసుకుని అమ్మూరులాగా ఉంటే భక్తిరా భక్తి స్నానం చేసి ముసుకేసుకుని పూలు ఆకులు కోస్తుందిరా కొంచెం పిలవరా అబ్బాబే నీ పిల్ల ఏ నీ తనులు తిన్న చాలున్నా కానీ ఈ ఆడవాళ్ళ గొడవే నాకు కూతురా బాబు బాబా పద్ధతి కొంచెం పిలు అమ్మా అమ్మో ఏమిటైనా ఎందుకు పిలిచారు మేము ఎవరు అనుకుని పిలిచాము మీరు వచ్చేసారు మిమ్మల్ని చూస్తుంటే అసలు సంగతి ఏంటి ఏం కావాలి మాకు కావాల్సింది భూలోక రంభ అది మీకు తెలిస్తే కాస్త చెప్తారా తెలియపోవడం ఏంటి అన్ని అరిచేతులను చూపిస్తా అసలు మీరెవరు అరిచేతులను చూపిస్తా అప్పుడు మమ్మల్ని కూడా అరిచేతులను చూసుకోవచ్చుగా చూస్తా తప్పకుండా చూస్తా కానీ మాత కరుణ ఉందిగా అమ్మా వీళ్ళిద్దరికీ భూలోక రంభ పిచ్చెక్కి నా దుంప దించుతున్నారు ఆ మహాతల్లి ఎక్కడుందో కాస్త చూసి చెప్పారంటే నా కాళ్ళ శేను వదిలిపోతుంది అయ్యో చిట్టి తల్లి అంత అలసిపోయావా రండి అందిన వేసి చూద్దాం రామ్మా భూలోక రంభ దొరుకుతుంది భూలోక రంభ దొరుకుతుందా అయితే మనకి రాజు వస్తుంది నేను మంత్రిని నీ రాజు నీ మంత్రిని రాజు నెల్లనా భూలోక రంభ గురించి వెతుకుతున్నారంటే మనకు కావలసిన వాళ్ళే అయి ఉండాలి పాప ఈ వెంకమ్మ వల్ల పడ్డారు నువ్వు వెళ్ళి వాళ్ళని రక్షించి తీసుకురా సుమంతుడు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను సరేనమ్మా వద్దండా
आखिर की मन एदो मैल मार इंटर पड़परा अलागे पुरीलाबरदी पुर्रे मैल मारी गांधी तला इंतजा उंटे पुर्रे चे पुर्रे मैल मार चुड़ दाने पुर्रे दीस इकट्ठे कुकना कुकते मैल मार मीद पड़ चील चंपू तिंदा नीन कुकन तरह मल्ली मशा मैल मारी अम्म बोम उवर तलपूडी तलपी మంత్రాల మరి వీధి గుమ్మన వెళ్ళిందిగా వీడు దొడ్డు గుమ్మన వచ్చాడు అబ్బబ్బబ్బబ్బా సంపేరు కదయ్యా ఆ వెంకమ్మ గుణం తెలుసుకోకుండా వెంటబడి వచ్చారు అది మంత్రాల మారి మంత్రాల మారే ఒరే ఉద్దండా మనం అనుకున్నంత అయిందిరా అవునవును ఈ ఊరు రాజు వీరకేసరికి అది తరుపు గత్తె అందమైన పిల్లలు కనపడితేనే చాలు వారికి అప్పగించడమే దాని వృత్తి ఈ పిల్లను కూడా మోసం చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చింది వెంటనే బయలుదేరండి ఇక్కడ ఉంటే ఆపదే జై కాళీ అయ్యా కండలు తిరిగిన వళ్ళు కనుముక్కు తీరేన మనిషి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించాడా నీకు వేగు చెప్పడానా మా ఉద్యోగం ఉద్యోగం కాదయ్యా కాస్త ఉపకారం చేయమంటే ఉపకారమా అందు ఊళ్ళో చాలా మంది ఉన్నారు వెళ్ళు సరే ఏయ్ చేతలేంటి మూట మూటను నాకు తెలుసు ఏం మూట పెద్ద మూట పెద్ద మూట నమ్మకం ఏంటి అందులో దాచిపెట్టామో చేసుకుందాం అయ్యా నా స్నేహితుల కోసం ఎంతో కష్టపడి తెచ్చాను నేలపాలు చేయకండి నీ ఒక్కడివి గుర్రాలు రెండా ఏయ్ దీని సమాధానం చెప్పు ఇదేం అన్యాయమయ్యా మనిషికి ఒక గుర్రం కన్నా ఎక్కువ ఉండకూడదని మీ దేశంలో చట్టం ఉందా అన్నోయ్ విన్నావా నోటట్టుపడు నోరు లేనివాడు లోకానికే లోకువా విశావా తలతకి సమాధానం ఏయ్ దీనికి సమాధానం మా మహారాజు గారు చెప్తారు రా పోదాం శత్రులు రాజ్యం అక్కర్లేదా రంభ దొరికితే చాలా అయితే ఇంకే మనకు కావాల్సింది రాజ్యం రాజ్యం వారి కావాల్సింది రంభ మనం కలిసి అవుతుందాం వరండి నన్నన్న వారిని బండికి తీసుకెళ్తున్నారే నన్నన్న రావడదా ఆగండి వారు మనకు కావాల్సిన వారా అయితే మీరెందుకు మేము వెళ్ళి కనుక్కొస్తాం మీరు ఇంటికి వెళ్ళండి వాసందరు కూడా తీసుకెళ్ళండి ఇల్లు ఎక్కడ ఆ కొండ మనుపులో ఉంది మీరు తొందరగా వెళ్ళండి ఇదిగో ఒక క్షణంలో వస్తా సారా సుమంతుడు ధీమంతుడు వీరాది వీరుడు శబా సేవకులారా ఈనాటికి మీ స్వామి రుణం తీర్చుకున్నారు సంతోషం
కాలకేసి ప్రభు వీరికి తలకో 1000 వరహాలు బహుకరించు పదవులు కూడా పెంచు పదవుల ఉన్న పదవులన్నీ మనకు కావాల్సిన వారికి ఏనాడో పంచి పెట్టాం కదా మహారాజా కనుక బహుమతులతోనే తృప్తి పరుద్దాం సరే బుద్ధి లేనివాడ రాయిలా నిలబడతానే మాట్లాడు మాట్లాడే బుద్ధి లేని వాళ్ళతో మాట్లాడడం బుద్ధిమంతులకు లక్షణం కాదు ఏమన్నావు పిచ్చగా వాగి నన్ను రెచ్చగొట్టకు నిన్ను రెచ్చగొట్టడానికేగా నీ సేవకులు నన్ను బంధించి తెచ్చారు ఆనాడు పెళ్లి పోటీల్లో మమ్మల్ని గేలి చేశావు జ్ఞాపకం ఉందా ఈనాడు నీ గతే అవుతుందో ఆలోచించుకో కుక్కలు మురిగితే ఏనుగులు భయపడవు వీరకేసరి సావసిద్ధమైన వీరసింహాల గడ్డమేవని జ్ఞాపకం ఉంచుకో తెలుసు మీ వీరత్వం మాకు తెలుసు పెళ్లినాడే ఇల్లాలని పొరలపాలు చేసుకున్న వాద్యమను సమర్థిస్తున్నావా నీ మిత్రుడే వీరుడైతే ఆ మహామానంతో ఆనాడే మరణించేవాడు దెబ్బులు వీరత్వాన్ని మేకపిల్ల విమర్శిస్తుంది మా అవమానానికి కారకులెవరు మాకు తెలుసు అందుకు ప్రతీకారం చేయడానికే నీ సేవకులతో ఇక్కడికి వచ్చాను మర్యాదగా మా రంభాదేవి గారిని మాకు సమర్పించు అదే బుద్ధిమంతుల లక్షణం బుద్ధిహీనుడా నాకే బుద్ధి నేర్పుతున్నావా బుద్ధి ఉన్న వాళ్ళకైతే నేర్పవలసిన పని ఏముంది వంచకులు మరణిస్తే ప్రపంచమే ఆనందిస్తుంది ఎంత పగరు ఇంత అహంకారమా కూర్చో ఇంకా నవ్వండి నవ్వితే మీ మహారాజు పొంగిపోతాడు మీకు మణిమాణిక్యాలు మణిమాణ్యాలు కట్టబెడతాడు కానీ ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి ఇది ప్రజాయుగం అధికారులు మన అన్యాయాలకు వడగడితే అదే మన ఆక్షేపించే నవయుగం బోల పట్టి రాక్షసులయ్యా మామూలు రాక్షసులా దెయ్యాల రాక్షసులు ఆయన ఏం చేశారు ఏం జరిగిందో చెప్పండి ఓహో వాళ్ళ వాగ్దాటి వాళ్ళ మాట చిచ్చే తొందరగా చెప్పండి చెప్తానమ్మా నడివీధిలో కట్టి క్షమాపణ చెప్పేదాకా కోడాలతో కొట్టమన్నారు అదేమిటిది అలా పరిగెడతారేమిటి పోరా పిచ్చి సన్యాసి ఇలాంటి పెద్ద విషయాలు నీకెలా అర్థం అవుతాయి వాళ్ళు అలా పరిగెత్తారు అంటే అందులో ఏదో పెద్ద విషయం ఉందంటంట ఏమంటావు ఏదో టంటంట ఈ తంట మనకెందుకు ఈ సంగతి మనకు అర్థం కాలేదు తెలుసా అర్థమైంది ఏమిటి నాకు చాలా అర్థమైంది కబురు తెచ్చేవో లేదో కంగారుగా పరిగెడతారు ఏమిటి ఆయన ఈ సంగతి గానీ ఆ రాజభటన తెలిసిందంటే మళ్ళీ అమాంతంగా పట్టుకుపోతారు ఆయన నేను ఉంటున్నాయా బాబు రేయ్ రాజ్యాలు కావాలంటే ఎలా వస్తాయరా మరి మీ రాజ్యాలు వద్దు మీరు రపలవద్దు నేను వెళ్ళొస్తానయ్యా బాబు వెళ్ళొస్తాను ఏమిటయ్యా వెళతాను వెళతాను ఊరికే బెదిరిస్తావు అవును నువ్వు వెళితే మేము వినోదం తెచ్చుకుంటాం మేము తెచ్చుకోడయ్యా తెచ్చుకుంటాం తెచ్చుకోడయ్యా తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం ఏమిటి మనల్ని బెదిరిస్తాడు ఏమిటి ఇప్పుడు మంచి బాగా బాగా చేస్తావు కాదంటావా ఒళ్ళు జల్లెడైపోతుంది చూసావా ఈ దాసిగారి చేతిలో కొరడా ఈ దాసుడు ఒళ్ళు ఏ దండనైనా భరిస్తుంది దండిగా ఉందే గీరా దాసీ పుత్రులకి ఉండగా దర్బారులో పుట్టి పెరిగిన వాళ్ళకు ఉండదా అది మా జన్మ హక్కు రా దద్దమ్మ జన్మ హక్కు అలాగా నాయనా అయితే మా హక్కు ఏమిటో చూపిస్తాం కళ్ళు కవిలి నీళ్లు కారుతున్నాయి నీళ్లు కరిచే మేఘాల ఎప్పిడికలతో నిప్పులు కూడా కక్కుతాయనే మాట మర్చిపోకు ఓహో నిప్పులు కూడా కక్కుతావే ఏది కక్కు చూద్దాం అంత పొగరా నీకు కొట్టండ్రామ్మాయి పిచ్చిదండి రామా ఇది ఎక్కడిది స్థానకంలో పుడకలాగా కానివ్వండి ఆగు మూర్ఖుడు మూర్చిపోయాడు ముఖాన కొంచెం నీళ్ళు తల్లి బందిఖానలో పడేయండి ఆడు
నీ రాజుకు మంచి కాపే పెట్టావే నీ చూపంతా రాణి మీదేగా లోకమే మర్చిపోతున్నారు రంభ నీ ముసుముసి నవ్వుల్లో మురిసిపోయే నా మనసు మరేదీ జ్ఞాపకం రాదు చాలండి ముందు ఆట కానివ్వండి ఆడు ఎత్తు మీదే ఇదిగో ఆ ఇప్పుడు గెలుపు నాది ఎట్లా ఇదిగో ఏనుగు పడిపోయింది ఇప్పుడు గుర్రం పోయింది ఇక మీ మంత్రి జాగ్రత్త మల్లెవనంలోని మగవా మాకు రాణివారు కాకముందే మమ్మల్ని మర్చిపోతున్నారు ఇక వారి మందిరం మెట్టితే ఈ సుమంతుడు చల్లని కాసు చలమని గాను సరుకు సుమంత సుమంతుడా అవును రంభ ఆహారం తీసుకురమ్మని పంపారు అతను తిరిగి వచ్చే లోపలే నేను ఇక్కడికి వచ్చేసాను ఇద్దరు కలిసే వచ్చారా అవును రంభ నా కోసం వెతుకుతూ ఉంటాడు రాపోదాం సుమంతా సుమంతా అగండి బై అయ్యా మీ ఉపకారానికి మా ధన్యవాదాలు దానికేం లేండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది నన్నేనా జగమిరిగిరివాణ్ణి ఎక్కడైనా చూసి ఉండొచ్చు మా స్నేహితుడు సుమంతుడిని ఎక్కడైనా చూసారా సుమంతుడా నున్నటి ఒళ్ళు నూనుగు మీసాలు అచ్చంగా మీలాగే ఉంటాడు అవును అలా చెప్పండి ఇంతకు ముందే విజయపూరి పోయే దోవల చూశాను రంభా నీకెందుకు శ్రమ మీరు ఇక్కడే ఉండండి నేను పోయి క్షణంలో తీసుకొస్తాను అయ్యా మీ మేలెప్పుడు మర్చిపోలేము అయ్యో నేను పుట్టిందే అందుకమ్మా మీరు ఇక్కడే ఉండండి నేను క్షణంలో తీసుకొస్తాను రేయ్ మంచిని తీసుకురా పో మహారాజా మహారాజా అనుకున్న పెట్టి అరచేతులు వాలింది రంభ భువనేందులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు త్వరగా రండి అలాగా అయితే ముందు పదండి సరే మనుషులు మాయమయ్యారు మాయమయ్యారు ఈ మాట చెప్పడానికి సిగ్గైనా లేదు వలలు వేశారు గాలించారు కొలల కింద మడుగులు లేవు కాలువలు లేవు ఎలా మాయమయ్యారు ఏం చేయమంటారు మహారాజా చేతనైనంత వరకు వెతికి చూశాం ఆ కొలంలో ఒక్క నలుసు కూడా దొరకలేదు దేవి మొఖాల పండి ఆగ్రహపడకండి మహారాజా వాళ్ళు పొలంలో దూకారు కళ్ళారా చూసిన సత్యం బలవేసి గాలించేశారు
అది సంపూర్ణ సత్యం. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికే రాలేదు, అది త్రికాల సత్యం. అందువల్ల ఈ దాసిగాడికో ధర్మ సందేహం. నీ జీవితం అంతా సందేహంలాగుంది. అది నిజమే, కానీ ఇప్పుడు కలిగిన సందేహం ఉన్నదే చాలా గొప్ప సందేహం. ఏమిటది? కొలంలో పడ్డవాళ్ళు ఇంతమంది కాపలా ఉండగా తప్పించుకుపోలేరు గనుక ఒకవేళ జలస్తంభన యోగం పట్టి లోపలే ఉన్నారనుకున్నా జల్లెడ పట్టుగా గాలించిన మన వలల్లో చిక్కలేదు గనుక. కాలకేసి, ఇప్పుడు నీ బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టున్నది. లేదు మహారాజా. ఆ అవును మహారాజా, అందువల్ల ఇందులో ఏదో మాయో మర్మమో ఉందని నేను సందేహించడంలో తప్పే ఉంది. అందుకని మన మాయలు మారి వెంకమ్మను పిలిపించి అంజలి వేయిస్తే. శబాష్, వెంటనే పిలిపించు. అదే కొలనుగట్టు. అదిగదిగో ఆడనే తల్లి, అపురూపమాయన అందాల వల్లి, దాటిపోయిన దారి చెప్పు. నీలాల మేడ మేలు మేలు. మేలు మహారాజా, మనిషి ఆనవాళ్ళు చూసుకో. అదే రంబే, సందేహమే లేదు. పాతాళ మందిరంలో ఉందా నా ప్రేసి? చేరే దారి లేదా, తెచ్చే వీలు లేదా? దొరికింది, అద్భుతమైన ఆలోచన. మహారాజా, ఆ కొలంలో నీరంతా తోడించి అడుగు బాగా తవ్వించి మందిరంలో ప్రవేశిస్తే. కాలకేసి, అధిక ప్రసంగం, సమయం సందర్భం ఏమీ తెలియదు. జరిగేదేమన్నా ఉంటే చెప్పు. మహారాజా, కంగారు పడకండి, నేనే స్వయంగా వెళ్ళి మీ రంభం తెచ్చి మీకు అప్పగిస్తాను. వెంకమ్మ, ఎలాగైనా సరే రంభం తెచ్చి అప్పగించే భారం నీదే. సిద్ధం మహారాజా. జయ కాళీ. వెళ్ళిరా వెంకమ్మ. రంభ, ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను. వెళ్ళి సుమంతుణ్ణి చూస్తేరాలి. నా మాట వినండి, ఇప్పుడు మనం బయటికి వెళితే ఆ దుర్మార్గులు పగబెట్టి కాచుకుని ఉంటారు, మనల్ని తప్పక వేరు చేస్తారు. సుమంతుణ్ణి విడిచిపెట్టి నేను మాత్రం ఎలా ఉండగలను రంభ? స్వామి, ఆ బాధ్యత నాకు మాత్రం లేదా, వారెక్కడో క్షేమంగానే ఉంటారు. ఒకవేళ విరోధుల చేతిలో సుమంతుడే చిక్కి ఉంటే? కాదు రంభ, నేను వెళ్ళి తీరాలి. స్వామి, స్వామి. చెట్టంతా పెరిగామని ఆశపడ్డాను, తప్పకుండా పోయావు కదరా నా తండ్రి. ఇంకా నేను బతికి అయ్యో సత్యదానికి మింగు నేను అడ్డు పెడతావు. నీ అంత కొడుకుని మింగేసి ఏ తల్లన్నా బతికుంటుందన్న ఆయన, నన్ను వదిలిపెట్టు, నేను చచ్చిపోతాను. ఆత్మహత్య మహాపాపం. పుత్రుడు కోసం నువ్వు, మిత్రుడు కోసం నేను విచారపడుతున్నా. అమ్మా, నిన్ను చూసేవారు లేరా? అయ్యయ్యో, ఆ చూసే దిక్కే ఉంటే నేను చూస్తాను. అమ్మా, విచారపడకు. అదిగో ఆ కొలను గట్టున మా రంభం ఉంది, మీరు కూడా రండి, మాతో ఉండవచ్చు. ఎక్కడైనా మీరుండేది? ఆ కొలంలోనే ఒక భవనం ఉందమ్మా. కొలంలోనా? అవునమ్మా. అక్కడికి ఎలానైనా వెళ్ళేది? అంతా ఈ ముద్రికా ప్రభావం. చూస్తారుగా, రండి. పాతాళ మందిరం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరిద్దరు ఇక్కడే ఉండేది? అవునమ్మా, మేమిక్కడ కొంతకాలం ఉండవలసి వచ్చింది. నువ్వు కూడా మా రంభకు సహాయంగా ఉంటే. అయ్యో అంతకంటేనా, చిలక గోరింకల్లా ఉన్నారు, నా జీవితకాలం ఇక్కడే పడుంటా. ఏమ చింత చెట్టు చిగురు చూడు, చిన్న దాని మొగము చూడు, వాసంతి వలపు చూడు, నన్ని. అప్పా చాలు, మీ కనసు గొంతుకు పాట కూడానా? అదేమిటి వాసంతి,
ఒక్కసారి దిగలాగేశావు మనం సరిగ్గా పడితే సంగీత విద్వాంసులంతా తల దించుకోవాల్సిందే మన బిరుదేమిటి తెలుసా సంగీత చండమారుత సర్వరాగ సంపన్న వసంత భగవతారు కాదు వాసంతి ఇంటి పూబంతి చామంతి నా వలపుల దొంతి నిన్ను చూస్తుంటే ఏంటి అబ్బే ఏం లేదు నువ్వు కాదంటే నువ్వు చచ్చిపోతావు అనవసరంగా ఉసురు కట్టుకోకు ఇదిగో నీ చేయి పట్టుకుంటాను నీ గడ్డం పట్టుకుంటాను సరే అని చెప్పా చెప్పాలంటే చాలా ఉంది కానీ అమ్మ వచ్చారంటే నీకు పెండ్ అవుతుంది అమ్మంటే జ్ఞాపకొచ్చింది పాపం ఆ సుమంతుడు కోసం ఆ తల్లి పడే బాధ చూస్తుంటే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది అలాగా నీకు చెప్తున్న అర్థం కావడం లేదే అది సరే సుమంతుణ్ణి చెరసాల నుండి విడిపించే మార్గం ఆలోచించు నేను ఆలోచిస్తాను స్వామి నేను వచ్చింది కూడా గమనించలేదే వీణానాదంలో మునిగిపోయారా లేదు రంభ స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు సుమంతుడు లేని జీవితం ఏమోలాగా ఉంది మీకు మీ స్నేహితుడే కానీ నేను అక్కర్లేదా అలా అనకు రంభ మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు ఇందులో ఏ కన్ను పోగొట్టుకోగలను చెప్పు రంభ మీరిద్దరు చిలకా గోరెంకల్లా ఉన్నారు ఎప్పుడు ఇలాగే ఉంటే నా కళ్ళు చల్లగా ఉంటాయి పాలు తీసుకొస్తా